చీరాల పద్మశాలయ కళ్యాణ మండపంలో తీఫీపై కార్యకర్తల సమావేశం టీడీపీ అభ్యర్థి కరణం బలరామ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీ ప్రతిష్టను పెంచే విధంగా ప్రత్యర్థి కంగు తినేలా పనిచేసిన కార్యకర్తలను అభినందించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, సురేష్, ఎంసీ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, చెల్లా జనార్దన్, జి చంద్రమౌళి, ఎరిపిల్లి రమణ, బట్ట లీలా ప్రసాద్, గొడుగుల గంగరాజు, శ్రీకృష్ణ, డేటా నాగేశ్వరరావు, బోనిగల జయసన్ బాబు పాల్గొన్నారు. ఈ నిర్వహించగల శక్తి లేకుందా అనేది ఆర్థిక శక్తి కానివ్వండి, ఏది కండబలం కానివ్వండి, ఇవన్నీ వీళ్ళకు ఉన్నాయా అనేది అనుమానమైతే ఉంది. బలరామ్ గారి పేరు ప్రకటించడంతో అనుమానాలు ప్రజలు తీరిపోయాయి. ఆర్థికంగా సమకూర్చుకోగలుగుతారు, ఓటేయడానికి సారథులు మాత్రం మన యొక్క సోదరులు సోదరిమణులని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కనుక ఈ విజయం అంతా కూడా మీరే చెప్పడం కోసం బలరామ కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమన్నారు. అందరికీ చేసిన సోదరులకు సోదరిమణులకు మన ధన్యవాదం తెలియజేయాలా. కనుక ఏది ఏమైనా నెత్తి మీద కొట్టి నేల మీద కొట్టి చేయాల్సిన బాధ్యత ఉంది పార్టీకి, అది మీరందరూ చేశారని చెప్పి కనుక ఈ పార్టీ గౌరవాన్ని మనం నిలబెట్టాం. అదే విధంగా భవిష్యత్తులో కూడా బలరామ కృష్ణమూర్తి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుబంధం కానివ్వండి, బలరామ కృష్ణమూర్తి గారికి ఉన్న సీనియారిటీ కానివ్వండి, అనుభవం కానివ్వండి, మన చీరాల ప్రాంతానికి మనకు ఉన్న పనులు అవసరాలకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.